గారి లుక్ చూస్తుంటే అసలుకి అంటే చరిత్ర తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తుంటే చాలా ఇది. సో ఆయన లుక్ పైన మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఏంటి అసలుకి? అదొకటి. ఇంకొకటి మొత్తం చూస్తుంటే స్టంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు వామ్మో ఫ్యాన్స్కి అయితే చాలా గూస్ బంప్స్ వచ్చేసే ఉన్నాయి. సో దానిపైన అంటే ఏం లేదండి, ముందు నుంచే మన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరు కూర్చుని చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫీచర్స్ కానీ ఎలా ఉండాలి అనేది అన్నీ వాళ్ళు దగ్గరుండి డిజైన్ చేసి చేశారు. సో దాన్ని జస్ట్ చిరంజీవి గారు ఫాలో అయ్యారు. అంత బాగా చేశారు డిజైన్స్ కానీ అవి కానీ, అది ఇంత బాగా కుదరడం కూడా వాళ్ళు డిజైన్ చేయడం ఒక ఎత్తు అయితే ఆయన మీదకి ఈ టైంలో అలాంటి ఒక గెటప్ కానీ అవన్నీ కుదురుతుందా లేదా అనే సమయంలో అది కుదరడం అనేది నిజంగా ఒక అదృష్టం. రామచరణ్ గారు ఇక్కడ సాక్షి నుంచి రాసిన పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే పరిమితమా, సినిమాలో ఎక్కడ అనిపిస్తుంది? ఇంకొకసారి అడగండి. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే ఉంచుతున్నారా, సినిమాలో కూడా ఎక్కడెక్కడ అనిపిస్తుందా? సినిమాలో కూడా ఉంటుందండి. సార్ చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారికి ఈ సినిమా చేస్తారు అని చెప్పేసి మీరు ఎలా నమ్మకం కుదిరింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనైతేనే దీనికి న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఎట్లా స్టార్ట్? ఎలాగంటే సురేందర్ గారి గురించి కొత్తగా మనం చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం, ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ బేస్డ్ ఎక్కువ చేస్తూ ఉండేవారు. బట్ ధ్రువ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కాదు, ఆయనలో ఒక వెరీ ఇంటెన్స్ ఫిల్మ్స్ కూడా ఆయన అంతే నిజాయితీగా హీ కెన్ డూ ఇట్ అని నాకు తర్వాత ఆయన పనిచేసినప్పుడు నాకు అది అర్థమైంది. దిస్ అ న్యూ యాంగిల్, నేను కూడా కొత్త యాంగిల్ చూసిన తర్వాత ఆయనలో కూడా కొత్త యాంగిల్ చూశాను. సో ఐ ఫెల్ట్ ఇంకా ఆయన తప్ప ఆ టైంలో ఇంకా వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బట్ సురేందర్ గారు. ఇట్ వాజ్ ద బెస్ట్ థింగ్ వీ ఇట్ హ్యాపెన్ టు సైరా. For more updates, please subscribe 99TV Telugu.